1 minute. గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మస్వరూపులందరికి నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ సార్కి చాలా థ్యాంక్స్ అసలు అండి. గుడాకేశలో జాయిన్ అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియట్లేదు. మొన్ననే జాయిన్ అయినట్టు అనిపించింది. అట్లాంటిది ఇంత ఫాస్ట్ గా అయిపోయిందంటే అసలు నమ్మలేకపోతున్నాను. అదే అనుకుంటున్నాం మేము, అసలు ఇంత ఫాస్ట్ గా అయిపోయింది ఏంటి, అసలు ఇలా చిటికలో అయిపోయినట్టు అనిపించింది అని. చాలా థ్యాంక్స్ ప్రబోధ్ సార్. అసలు ఫస్ట్ అసలు గుడాకేశలో జాయిన్ అయినాక అయితే ఏంటి ఎప్పుడు ఆనందంగా ఉండడం, రోజు ఏంటి అన్ని ఏళ్ళ వేళ, యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కొంచెం నవ్వుతూ ఉండడం అనేది అలవాటు ఉండేది. కానీ లైఫ్ యొక్క ఏంటి, మనము పెద్ద పెద్దవాళ్ళం అవుతూ కొద్ది కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, మనం కొంచెం సీరియస్నెస్ తెలియకుండానే మన లోపలికి వచ్చేస్తుంది అలా లైఫ్ అప్ అండ్ డౌన్స్ లోపల. బట్ ఎప్పుడైతే నేను గుడాకేశలో మళ్ళీ జాయిన్ అయ్యానో, అసలు ఎలా అంటే అరే అగైన్ నా స్మైల్ నా దగ్గరకు వచ్చేసింది అనిపించింది నాకైతే నిజంగా. అంటే నవ్వినా కూడా ఏంటి ఎప్పుడు ఆ స్థితిలో రీజన్ లేకుండా నవ్వుకుంటూ ఉండాలి అని అనేది, అది నిజంగా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలియకుండానే అట్లా ఉండేదన్నమాట. ఆ స్థితి మళ్ళీ నాకు ఏంటి అది ఎరుకతోటి మనం నవ్వుకుంటూ ఉండడం, మనం ఆ ఎరుక మళ్ళీ నా మా ఆనంద స్థితికి రావడమే అసలైనటువంటి మన ఎన్లైటన్మెంట్. దాని గురించి చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అసలు సగం మంది స్పిరిచు సగం ఏంటి చాలా మంది ఏంటి స్పిరిచువాలిటీ అంటే ఏదో సీరియస్నెస్, చాలా సీరియస్ గా ఉండాలి, తర్వాత ఎంజాయ్మెంట్ అంటే ఉండకూడదు, అసలు అలా ఉంటారు చాలా మంది, భయపడిపోతారు అనమాట వాళ్ళతో మాట్లాడడానికి. అట్లాంటిది గురువు అంటే మనతో పాటే ఉంటూ హాయిగా నవ్వుకుంటూ ఆనందంగా, అసలు స్పిరిచువాలిటీ అంటేనే ఫస్ట్ ఆనందం. ఎవరు ఎక్స్ట్రీమ్ ఆనందంగా ఉండాలనుకుంటే వాళ్ళు స్పిరిచువల్ పర్సన్ అని అర్థం. ఎందుకంటే ఇంకా ఏ దాంట్లో కూడా ఆనందం ఉండదు మనకి, ఎవరు దేంట్లో ఉండదు, అన్ని టెంపరీ, ఏ దాంట్లో అయినా టెంపరీనే. అది ఒకరి మీద డిపెండ్ అయ్యింది, తర్వాత ఏదో వస్తువులకు సంబంధించింది, సిచ్యువేషన్స్, అవన్నీ టెంపరీ థింగ్సే. బ్రహ్మానందం అనేదే అత్యున్నతమైనది, మరి ఎప్పుడు మనతో మనం ఉండడము, తర్వాత మన మనమే ఆనందం ఇచ్చుకోవడమే మరి ఒక స్పిరిచువల్ పర్సన్ చేసేది. 100% తన తాను మొత్తం ఆనందం నేనే ఇచ్చుకుంటున్నాను అన్న వాళ్ళే స్పిరిచువల్ గా ఎదిగిన పర్సన్ అనమాట. అది ఎంతో బాగుంది. అసలు ఆ ఎరుక మా లోపలికి ఏంటి ధ్యానము పత్రిజీ యొక్క ప్రచారము, ఆ ధ్యాన యజ్ఞాలు చక్రాలు అసలు ప్రచారము, ప్రచండమైనటువంటి ప్రచారం అది అసలు. ఆ దాని తర్వాత గుడాకేశ అనేది యాక్చువల్లీ నేను విన్నాను, అంతకన్నా ముందు ఏదో విన్నట్టు అనిపించింది అనుకున్నాను, కానీ దాని గురించి ఇంటర్వ్యూ గురించి చూసినప్పుడు నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. బట్ నేను జాయిన్ అయినప్పుడు ఏ అనుకున్నాను అరే అస్సలు ఇంత మంచి థింగ్ ఉండడం ఏంటి. అది నైట్ మొత్తము ఒక మనం ఎప్పుడైనా కానీ ఎవరైనా పక్కన ఏదో ఒకరు నాతో పాటు ఉన్నారు అంటే మనం ఎంతసేపు అయినా మేల్కుంటాం. ఆ తోడునిచ్చి మమ్మల్ని నిల్చోబెట్టారనమాట. ఆ తోడునిచ్చి ఏంటి అరే అందరు పడుకుంటే మనం పడుకుందాం, లేకపోతే అరే ఎవరు లేరు కదా మనం ఒక్కరమే ఎందుకు కూర్చొని చేసుకుందాం అనుకుంటారు చాలా మంది. ఎంత చేయాలనుకున్నా కూడా ఇలాంటి మాయలు మనల్ని కమ్మిస్తూ ఉంటాయి. ఆ మాయ తెరని మా ఏంటి అడ్డు తొలగించారనమాట ఇలా మాకు కలిగించి. అసలు థాట్లెస్ స్టేట్ అయితే చాలా ఫాస్ట్ గా ఉండడము, ఎప్పుడు ఆ దాంట్లో ఉండగలగడము చాలా బాగుంది. ఇంకా ఏ విధంగా అసలు ఫస్ట్ డే గుడాకేశ జాయిన్ అయిన ఫస్ట్ డేనే నాకు, నేను ఇలా ఆల్మోస్ట్ ఒక 2-3 అరౌండ్ 3 అనుకుంటా, ఆ టైంలో నిద్రలో ఉన్నాను. నిద్రలో ఉన్నాను సడన్ గా ఏంటి రెండు చే ఇట్లా ఇలా ఇలా నన్ను లేపాయి అనమాట, ఇట్లా రెండు చేతులు ఏంటని ఇలా అట్లా గాలి వచ్చి ఇట్లా మొహం మీద తగిలింది. గాలి వచ్చి నేను చేతులు తగిలి ఎవరివి అని చూసే వరకు
ఎవరు లేరు, గాలి వచ్చి తగిలింది. ఏంటి ఎవరు నన్ను గురువులు నన్ను లేపారు అని అనుకొని నేను చాలా ఆనందపడ్డాను. థ్యాంక్ యూ మాస్టర్స్ అనుకొని నేను కృతజ్ఞతలు చెప్పుకొని ఇంకా అలర్ట్ గా కూర్చున్నా అనమాట ఫస్ట్ డే. అలా జరిగింది. అసలు సార్ వీడియో చూపించారు చూడండి, ఆ టిబెటియన్ వీడియో ఒకటి చూపించారు అప్పుడు మనకి ఇలా అంటే ఇలా అనుకోవాలి అని. ఆ వీడియో చూసినప్పుడు నాకేమర్థమైందంటే, అరే నాకు తెలుసా నేను ఏంటి అలా కృతజ్ఞతలు చెప్పాలని, నాకు అట్లీస్ట్ ఆ జ్ఞానం ఇచ్చింది కూడా నాలో ఉన్నటువంటి ఏంటి ఆ గురువు యొక్క కృప అనుకోవాలి అది. లేకపోతే ఏదో పూర్వజన్మలో ఎవరైనా నాకు చెప్పింది గుర్తుందా మరి ఏంటో తెలియదు కానీ అలా వచ్చింది. అట్లా నేను చాలా నిజంగా కొన్ని బుక్స్ ఎవరైతే మహానుభావుల బుక్స్ చదువుతామో మనము, అలా బుక్స్ చదివినప్పుడు ఏంటంటే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ లో మనం ఏ స్థాయిలో ఉన్నామో తర్వాత అది అక్షర రూపంలో మన ముందుకు వచ్చినప్పుడు అది ఇంప్రింట్ అయిపోతుంది మన లోపల. అంటే మనకి ఇంకా దృఢం అవుతుంది మన నమ్మకం, మనం కరెక్ట్ పాత్ లో వెళ్తున్నాము, అరే నేను చేసింది రైట్, ఏం చేయాలన్న సంశయం ఉండకుండా ఎంతో ముందుకు చాలా చక్కగా వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి అసలు మా యోగుల బుక్స్ అయితే కంపల్సరీ వెతికి చదవాలి. దాంట్లో నోటెడ్ యోగులు ఎవరైతే బుద్ధుడు గాని మహావతార్ బాబాజీ ఇట్లా రమణ మహర్షి గాని వీళ్ళందరివి ఉంటాయి కదండి, అసలు దాంట్లో అయితే చాలా గొప్ప విషయాలు ఉంటాయి. ఇంకా ఎప్పుడు కూడా అసలు ఎన్ని గైడెన్సెస్ ఇస్తున్నారు ఇప్పుడున్న గురు సజ్జన సాంగత్యము గురు సాంగత్యము అంటే మేము చాలా అదృష్టవంతులం ఇట్లాంటి దాంట్లో మేము ఉన్నందుకు. ఇంకా అసలు ఎవరైతే నిజంగా ఒక మెడిటేటర్, నేను మెడిటేషన్ చేయాలనుకోవాలనుకోవడమే ఒక అదృష్టం, వాడు పుణ్యం చేసుకుంటేనే వాడికి అలా అనిపిస్తుంది ఎవరైనా కానీ. లేకపోతే ఒక మంచి పని చేయాలంటే వాడికి మంచి బుద్ధి ఆలోచన ఉంటేనే వాడు మంచి పని చేస్తాడు. వాడికి ధ్యానం చేయాలనిపించడమే చాలా గొప్ప విషయం. దాంట్లో గుడాకేశ జాయిన్ అవ్వడం అనేది అతి గొప్ప విషయం. అసలు ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ సజ్జన సాంగత్యం నాకు కూడా ఉంది, గ్రూప్ ఎనర్జీస్ అందరికీ అన్ని ఉన్నాయి కాబట్టి చాలా థ్యాంక్స్ అందరికి. ఎవరైతే చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి అసలు మాకు మెడిటేషన్ చేయాలని ఉందండి కానీ మాకు టైమే దొరకట్లేదు అనుకుంటున్నారో, నిజంగా వాళ్ళకి గుడాకేశ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే నిద్ర అనేది మన సమయం, మన సమయంతో ఎంత ఫ్యామిలీ ఒకవేళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నా మహా అంటే గంట సేపు చేయొచ్చు, ఒకవేళ కాసేపు మాట్లాడాలనుకున్నా ఇంకేదైనా కానీ అంతకన్నా మించి ఇంకేమీ ఉండదు. అదే మన నైట్ సమయం అనేది ఏంటి అంటే ఎవరికైనా సమయం దొరుకుతుంది అంటే వాడు పుణ్యం చేస్తుంటే వాడికి సమయం దొరుకుతుంది. ఎవరికైతే చేయాలని ఉన్నా వాడికి సమయం దొరకట్లేదు అని అంటే వాడి కర్మ వాడిని లాగేస్తుంది అని అర్థం. ఆ కర్మని తెంచడానికి మనకి ఉన్న అసలు సిసలైన కత్తి అంటే ఏంటి అంటే అది ధ్యానమే. ఆ ధ్యానము మీరు రాత్రిపూట చేయడం వల్ల మీ సమయాన్ని దాన్ని తీసి దాంట్లో వేస్తున్నారు అనమాట. ఆ టైంలో మీకు పని ఉండదు కాబట్టి ఆ సమయాన్ని మీరు ధ్యానంలో వేస్తే మీ పనులు ఏంటి మీ కర్మ అనేది ఇంకా హాయిగా తొందరగా అది కట్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. అంటే ఐ మీన్ కర్మబంధం ఏదైతే ఉందో లేకపోతే మీ బర్డెన్ ఏదైతే ఉందో ఏదైనా అవ్వచ్చు, అది హెల్త్ కావచ్చు మీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు, ఒక మెడిటేటర్ ప్రశాంతంగా ఒక ఒక మనిషి ఆనందంగా ఉండడం కంటే ఇంకా ఏమీ ఎవరు కోరుకోరు నాకు తెలిసి. అసలు ఆనందమే కోరుకుంటారు, ప్రేమ ఆనందం అదే స్పిరిచువాలిటీలో 100% దొరికేది ఓన్లీ ఇన్ స్పిరిచువాలిటీ. అది కూడా ఎవరైతే చాలా నిజంగా మెడిటేటర్ మంచి మెడిటేటర్స్ ఉన్నారంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళడానికి. అసలు ఎంత మంచి సాధన అంటే మనము రాత్రిపూట ఆ మత్తు ఎరుక రెండు ఎక్కువ ఆలోచన అలర్ట్నెస్ ఎక్కువ ఉండదు కాబట్టి మనకి ఏంటంటే ఆ మత్తు లోపల మనకి మెడిటేషను కొంచెం ఎరుక ఉండాలని మనము అది అనుకోవాలన్నమాట. మన మైండ్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వించుకోవాలి కొంచెం కొంచెం. నేను నా మీదే నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకుంటాను కదా, ఏంటి నేను ఈరోజు బాగా కూర్చోవాలి అంటే అప్పుడు కూర్చుంటాం, లేదబ్బా నేను బాగా టయర్డ్ అయిపోయాను ఈ రోజు కాసేపు నిద్రపోయినా పర్లేదు అనుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతాం అనమాట. అట్లా ఉంది మన మైండ్. ఎలా అంటే అసలు ఎవరికైనా కుదరట్లేదు నేను మెడిటేషన్ చేసుకోవడానికి, నాకు అస్సలు నా సిచ్యువేషన్స్ నాకు ఎవరు కోఆపరేట్ చేయట్లేదంటే ఆ గురువులని ఆ దేవుణ్ణి వేడుకోండి, ఏమని నాకు మెడిటేషన్ చేయడానికి ప్లీజ్ నాకు అనుకూలమైన పరిస్థితిని నాకు కలిగించండి, దేవుడా నేను నిన్ను ధ్యానించాలనుకుంటున్నా, నేను పొందాలనుకుంటున్నా, నాకు ఎట్లా సిచ్యువేషన్ మంచిగా అవుతుందో మీరు అది నాకు ఇవ్వండి అని అడగాలి ఆయనకి.
అప్పుడు మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో మీ సిచ్యువేషన్స్ అన్ని ఎవరు, ఆ మాయనే ఆయన, ఆ మాయ పెట్టేదైననే తీసేది కూడా ఆయననే. ఆ మాయ అంటే కూడా ద్వంద్వత్వమే లేదు, ఏకత్వం ఉందన్నారు శంకరాచార్య. అంటే ఏంటి, అసలు మనకు పాజిటివ్ నెగిటివ్ రెండు కనిపిస్తాయి, కానీ ఆ నెగిటివ్ కూడా సృష్టించింది బ్యాలెన్స్ చేయడానికి ఆ దేవుడే సృష్టించాడు. దేవుడికి సాధ్యం కాదా మొత్తం ఇలా తీసేస్తాడు నెగిటివిటీ ఒక నిమిషంలో కావాలంటే. కానీ ఏంటి అంటే సమతుల్యత కావాలి, లేకపోతే ఏంటి అది ఒక ప్రచండమైనటువంటి ఇదేంటి, పాజిటివిటీ తెలుసుకోవాలంటే నెగిటివ్ ఉండాలి, ఇట్లా దానికి చాలా ఉన్నాయి మనము అంతుచిక్కని విషయాలు. అవన్నీ ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడానికి అసలు మనకు తరగనే తరగదు అలా ఉంటుంది. కాబట్టి అసలు ప్రతి ఒక్కరు, అసలు మీరు నిజంగా ఇంతకు ముందు నేను కూడా పూజలు చేస్తాను, నాకు కూడా ఇష్టం, ఇప్పటికి కూడా నేను నాకు చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను, కానీ అది చేయకుంటే ఏమీ లేదు అని అనుకోద్దు. అంటే అది ఫస్ట్ ఏంటంటే మనము పూజచేయడం వల్ల ఎవరైతే భక్తులు ఉంటారో మనకు ఒక సోల్ సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అరే ఈరోజు పని అయిపోయింది అనుకుంటాడు, కానీ ధ్యానం చేస్తేనే పని అయిపోయింది అనుకోడు. అంటే ఏంటి, ఆ రోజు నేను చేశాను అని అనుకోవాలి అనమాట. సో ఎందుకు పూజ వద్దు, ఎందుకు ధ్యానమే చేయండి ఎక్కువ అని ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఇంకా వెనుకటి కాలంలో యోగులు జపాలు అదేంటి పూజలు చేయలేదా, యజ్ఞాలు చేయలేదా? కానీ వాళ్ళు ఏం చేశారు, మొత్తం అన్ని వదిలేసి వెళ్ళి అడవికి వెళ్ళి తపస్సు చేశారు, ధ్యానం చేశారు. అంటే ఏంటి, ఇక్కడ మనకి పూజలు తర్వాత వీటి యజ్ఞ ఇవన్నిటికీ కూడా ఉంది పవర్, కానీ అవి ఏబిసిడి లాంటివి. మనకి జెడ్ దగ్గరికి అంటే ఏంటి, ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మనము. ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి మనకు టెక్నిక్ ఇచ్చినప్పుడు మరి మనము దాన్ని ప్రయత్నించ. ఇంకొకటి ఏంటంటే, నాకు కుదరట్లేదు, నాకు కుదరట్లేదు, నో కుదరట్, నాకు కుదురుతుంది, ఇప్పుడు కుదరలేదు నెక్స్ట్ కుదురుతుంది. నేను కూడా ఇది ఫేస్ చేసిన, ఈవెన్ ఇప్పుడు ఈ లైఫ్ టైమ్ లో కూడా, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను సాధన చేద్దాం కొంచెం సేపు నాకు హాలిడేస్ ఏమిటి, ఇంటర్ అయిపోయి బీటెక్ మధ్యలో ఒక 6 మంత్స్ గ్యాప్ ఉంటుంది అనమాట. అప్పుడు మా మమ్మీ డాడీ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, సో వాళ్ళు వర్క్కి వెళ్ళిపోయేవాళ్ళు, మా చెల్లి స్కూల్కి వెళ్ళిపోయేది, నేను ఒకదానే ఉన్నాను ఇంట్లో. సో నేను ఏం ధ్యానం చేద్దాము అని అనుకుంటున్నాను, కానీ అప్పటికి ఇంకా నాకు అలవట్లేదు అనమాట, 1-2 అవర్స్ కూర్చోవడం ఇంకా లేదు, అప్పుడే నాకు తెలుసు. సరే నేను ఏమన్నా కానీ అబ్బా అని 2 అవర్స్ అలారం పెట్టాను అనమాట. ఏంటి వాళ్ళు ఎవరు రాకుండా ముందు ఉంటే డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పి వాళ్ళు లేని సమయంలోనే స్టార్ట్ టైం చూసుకున్నానంటే ఉంది ఆ ఓంకార్. మీరు ఎవరైనా కానీ నిజంగా మంత్రం యొక్క పవర్ కూడా మీరు ఇంకా మంచి యూటిలైజ్ చేసుకోవాలంటే ఓంకారము మీ మొబైల్లో ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని మీరు థాట్లెస్ స్టేట్ లో, ఎప్పుడైతే థాట్లెస్ అంటే మెడిటేషన్ చేస్తూ మీ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో, ఆ మంత్రం యొక్క పవర్ మీరు మాట్లాడింది అన్న దానికన్నా కూడా ఆ థాట్లెట్ స్టేట్ లో ఉండి మీరు విన్న ఆ మంత్రం యొక్క పవర్ ఇంకా మీ లోపల వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. నేను అట్లా 2 అవర్స్ అలారం పెట్టుకొని మెడిటేషన్ అట్లా ఓంకార ఓం నమ శివాయ అని కొన్ని రోజుల తర్వాత ఓంకారము మీకు నచ్చింది ఒకటే అని కాదు, ఏ మంత్రం లలిత సహస్రనామాలు కావాలంటే లలిత సహస్రనామాలు మీరు ప్లే చేసుకొని మెడిటేషన్ లో కూర్చో, ఆ రెండు యొక్క కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఏంటి, ఎవరు ప్రభోత్ సార్ అయితే గోల్డెన్ ఫార్ములా ఎందుకు ఇచ్చారంటే, అసలు నేను చూసినప్పుడు ఫస్ట్ 1 మినిట్ అట్లా అలా ఉందని నాకు అర్థం కాలేదు, కానీ నేను ఒకసారి కొంచెం చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం 1 మినిట్ అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎవరికైతే థాట్స్ వస్తారో, ఎవరికైతే బిగినర్స్ నుంచి వాళ్ళు ఆలోచించారు అసలు నిజంగా చాలా గ్రేట్. అసలు ఎవరికి అసలు నా థాట్స్ వస్తున్నాయి, నేను కూర్చోలేకపోతున్నాను అన్న వాడిని 2 గంటలు కూర్చోబెట్టాలంటే వాడికి కంటిన్యూస్ గా కూర్చోవడం రాదు. మరి కంటిన్యూస్ గా కూర్చోవడం రానప్పుడు తర్వాత ఏంటి, మనం కూడా ఎక్కువ ఎనర్జీ తీసుకోవాలంటే మనకు ఫోకస్ ఎక్కువ కావాలి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి. ఎవరైతే సీనియర్ మెడిటేటర్స్ ఉంటారో వాళ్ళు కంటిన్యూస్ గా 2 అవర్స్ 3 అవర్స్ అలా కూర్చోగలుగుతారు. అదే 1-1, 2-2 మినిట్స్ అట్లా 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఏమన్నా కొందరికి ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, కొందరికి ఏంటి ఒక ఏంటి ఒక ఇరిటేషన్ అనమాట, నేను ఇంకా ఎంతసేపు కూర్చోవాలి, నేను లేచి వెళ్ళిపోతాను అన్నట్టు ఫీల్ అవుతుంటారు. వాళ్ళందరూ కూడా 2 గంటలన్నా కంటిన్యూస్ కూర్చున్న వాళ్ళు ఆ స్టేజ్ కి ఏంటి అది టచ్ చేస్తారు అనమాట. ఆ మంచి ఉన్నత స్థాయి స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ స్టేట్ అనేది, నిర్మల్ స్థితి అనేది రావడానికి చాలా మంచి ఇది ఉంది. అందుకే కంటిన్యూషన్ ఆఫ్ 2 అవర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి గోల్డెన్ ఫార్ములా పెట్టారు సార్. అసలు అయితే నేను అప్పుడు ఇంటర్లో 2 అవర్స్ అలా పెట్టుకున్నప్పుడు నేను గంట సేపు
నాకు అసలు ఏంటో ఆ టైంలో నాకు అలా ఉండే చిన్న అమ్మాయినే ఉండేదాన్ని కానీ మరి ఏంటో కొంచెం బాగా కింద కూర్చోవడం అలవాటు ఉండాలి కదా అంతసేపు కింద కూర్చోవాలంటే అసలు కూర్చోవాలని అనిపించేది కాదు ఆవిళ్ళు రావడము ఇంకా నిద్ర రావడం 1 అవర్ అదే నేను లేచి టైం చూసేదాన్ని టైం లేచి చూసి ఇంకా 1 అవర్ అయిందా సరే ఏమన్నా ఉండాలని మళ్ళీ కూర్చోను 1 అవర్ ఇదంతా అయ్యేది ఏంటి మా యాక్చువల్లీ కంప్లైంట్ నేను మా అమ్మమ్మ ఇంకా కొంతమంది దగ్గర విన్నాను నాకు ఊరికే ఆవిళ్ళు వస్తున్నాయి లేకపోతే అలా వస్తుంది ఇలా వస్తుంది అది ఏంటంటే మన లో మనం తీసుకుంటాం అనమాట అక్యుములేట్ చేసుకుంటాం మన చిన్నప్పటి నుంచి విన్నవి కావచ్చు మనం తిన్నవి కావచ్చు అంటే నేను యాక్చువల్లీ మేము ప్యూర్ వెజిటేరియన్ చిన్నప్పటి నుంచి బట్ అయినా కూడా మనం కొన్ని అక్యుములేట్ చేసుకుంటాం మాటలు అవ్వచ్చు విన్నవి అన్ని మన సెన్సెస్ నుంచి తీసుకున్నవన్నీ కూడా అలా ఆ విధంగా పోవడం మన కర్మలు ఏంటి పైన పైన ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట దాని మీనింగ్ సో అవన్నీ వెళ్ళిపో అలా 1 అవర్ అయినాక ఆ తర్వాత 1 అవర్ చాలా బాగా కుదిరేది నాకు మెడిటేషన్ ఫస్ట్ 1 అవర్ మొత్తం ఇలాగే ఇప్పుడు లేసి వెళ్ళిపోదామా అన్నట్లు అనిపించేది అనమాట లేకపోతే కాళ్ళు నొచ్చాయి అది నొచ్చింది ఇది నొచ్చింది లేకపోతే ఇక్కడ దోమ కుట్టింది ఇక్కడ కుట్టింది ఇలాగే ఉండేది తర్వాత 1 అవర్ అప్పుడు అలా అనిపించింది తర్వాత ఆ ఓంకారం విని 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 ఎట్లా అయిపోయిందంటే కొన్ని రోజులు చేసినాక ఇట్లా నా అనుమానం ఇట్లా ఇట్లా షేక్ అయిపోతుంది అనమాట ఆ సౌండ్ విని నేను మెడిటేషన్ లో కూర్చుంటే ఇంకా నాకు ఎలా అంటే బాబోయ్ నేను వినలేకపోతున్నా ఇంకా భరించలేకపోతున్నా నేను ఆఫ్ చేసి మళ్ళీ సైలెన్స్ లో కూర్చున్నా అట్లా జరిగిందనమాట కాబట్టి ఎప్పుడు కూడా మీ సాధనను తక్కువ అంచనా వేయకూడదు మీరు ఎవరు ఎవరికి తక్కువే లేదు ఎందుకంటే పరమాత్మ యొక్క పిల్లలు అనమాట అందరూ అసలు ఎవరెవరికి మనకి ఎంత మంచి గురువులు దొరికిందంటే అసలు చాలా థ్యాంక్స్ అండి నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఏంటి ఈ మైండ్ ని కంట్రోల్ చేసుకోండి ఫస్ట్ మీరు ఏంటి అంటే మీరు మైండ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏంటి నేను నేను ఇది చేయొద్దు అనుకుంటున్నాను అది ఎట్లా అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి విన్నది మన మైండ్ లో ప్రోగ్రామ్ అయ్యి అది మనం అలా బిహేవ్ చేస్తూ ఉంటాం యాక్చువల్లీ మనం అబ్జర్వ్ చేసింది లేకపోతే మనకు నచ్చింది మన ప్రోగ్రామింగ్ లో ఉంటది మీరు రీప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటే నాకు ఇది పోయింది అనేది మీరు భావించాలి తర్వాత ఇది నాకు కావాలి నేను ఇలాగే చేస్తాను ఏమి రావు అని మీ పాజిటివిటీ ఇస్తే దానికి ఎనర్జీస్ పెరిగి మీరు అదే చేస్తారు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అదే రికార్డ్ అవుతుంది అదే రికార్డ్ అవుతుంది సో మీరు అదే చేస్తారు కాబట్టి మీకు నచ్చింది ఒక జ్ఞాని లాగా మీకు ఏంటి కరెక్ట్ ఏంటి లేదని తెలియని వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి గీతలో ఉంటుంది ధర్మం అంటే ఏంటి అసలు ఏ టైంలో ఏం చేయాలి నేను ఈ టైంలో ఏం చేస్తే కరెక్ట్ అసలు ఈ టైంలో నేను ఎదిరించొచ్చా లేకపోతే సైలెంట్ గా ఉండాలా ఏంటి ఏ టైంలో ఏం చేయాలి దానికి మనకి అసలు ఎంత బాగా ఉందంటే పత్రిజీది కూడా ఒక మనకి సరళమైనటువంటి భాషలో నేను తీసుకున్నాను కానీ మీరు అసలు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు భగవద్గీత గురించి అసలు ఒక తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి దాని తర్వాత ఇంకొకరు ఇంకొకలాగా ఉండాలి అసలు మనం ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు పెట్టుకుంటాం ప్రతి ఒక్క విషయం గురించి ఉంటదండి ముందు మీరు రోజు ఒక ధ్యాని అవ్వాలంటే ధ్యానంతో పాటు మన ఆచరణ ఎప్పుడైతే తోడవుతుందో అంటే మన కర్మ ఎప్పుడైతే తోడవుతుందో చాలా తొందరగా రీచ్ అయిపోతాం అనమాట అంటే మీరు చేసే ప్రతి పని కూడా మీరు ఎరుకతో చేయండి రోజు చేసే పనులు కూడా సో ఏంటి ఏం మాట్లాడేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ వాక్క్షేత్రం బుక్ ఉంది అసలు వాక్క్షేత్రం బుక్ పత్రి సార్ వాక్క్షేత్రం బుక్ చదవండి మీ మాటల యొక్క పవర్ తెలుస్తుంది ఏంటి అసలు ఒక మాట మాట్లాడడానికి ముందు ఫస్ట్ కొంచెం అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల మనం విశ్వశక్తి తీసుకొని అది ఇలా వస్తుందంట నోటి ద్వారా మంచి మాట వేరే వాళ్ళకి ఉపయోగపడాలి లేదా నీకు ఉపయోగపడాలి అలా అంటే ఓకే ఫ్యామిలీలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు సిచ్యువేషన్స్ అందరికీ అలా ఉండదు కొన్ని వినాల్సి వస్తుంది కొన్ని చేయాల్సి వస్తుంది కానీ చెడ్డవి ఏదైనా మీకు నిజంగా చెడ్డ మాటలు వినిపించినప్పుడు ఇవి నాకు కావు అని మీరు అనుకోవాలి ఆ క్షణంలో అది రిజెక్ట్ చేసుకోవాలి లేకపోతే అవి మీ లోపల విత్తనాల లాగా పడి అవి చెట్లై మొలిస్తే దాన్ని తీయడం కష్టం కాబట్టి ఎవరైనా నెగిటివ్ ఏదైనా విన్నా మీరు వినాల్సి వచ్చినా కూడా ఏంటి అది నాకు కాదు అది అవ్వదు అని అనుకోండి ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా కూడా దాన్ని అది మీరు తీసుకోవద్దు అనమాట లోపలికి అది ఒకవేళ ఇంకొక టెక్నిక్ కూడా ఉంది కదా అది మనకి క్లాస్ లో కూడా చెప్పారు ఏంటి రెండు ఒకటి ఏంటి అంటే మీరు రోజు ఏదైతే నెగిటివ్ థాట్స్ వస్తారో
నెగిటివ్ థాట్ వస్తూ ఉంటది కంపల్సరీ మైండ్ అంటే అందరికి అంతే. అందరు మనుషుల నుంచి వచ్చిన వాళ్ళ యోగులు అందరు, ఏదో ఏలియన్స్ కాదు, అందరూ దేవుళ్ళే, అట్లానే అందరూ ఇదే, అందరూ అన్ని చేసిన వాళ్ళే. సో ఎవరు తక్కువ అన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం తక్కువే అనుకోకూడదంట. ఏంటి, మనం ఓకే, మనం ఉన్నతంగా ఎదుగుతాం, మనం కూడా రాగలం, వేరే మనతో పాటు సమానంగా వేరేళ్ళని చూడగలిగిన వాడే దేవుడు అని ఏదో బుక్ లో రాసింది. అట్లా మనము చేస్తూ మన సాధనను ముందుకు నడిపించాలి. అయితే అనుభవాల విషయానికి వస్తే, కుండలిని రేజ్ అయిన తర్వాత ఓంకారం అనేది అంత అంటే ఇక్కడ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, తర్వాత అట్లా అణువు వినిపించడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంటి, లోపల అంతా ఖాళీ, ఏదో ఖాళీ గది అయిపోయింది, లోపల నుంచి అట్లా వినిపిస్తుంది అనమాట. నా ఏంటి, ఒక గ్యాస్ లేకపోతే ఒక వాటర్ ఎట్లా కదులుతుంది బాడీలో అనేది ఆ రోజు ఒక రోజు నాకు ఎరుకలోకి వచ్చింది. అసలు ఏంటి అది, ఎలా కదిలింది, అసలు ఎలా వచ్చింది బయటికి, అసలు లోపల ఏ విధంగా కదులుతుందో నాకు తెలుస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గ్యాస్, ఎక్కడి నుంచి వెళ్ళింది, వాటర్ ఎలా కదిలింది బాడీలో అని ఒకసారి అయితే చాలా క్లియర్ కట్ గా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఇంకా ఇంకా ఇలా లాగడం, అలా పైనకి ఇలా, అంటే నాకు తెలిసి అట్లా ఇది ఇలా కమ్మలం విచ్చుకోవడానికి మనకి మన బ్రెయిన్ లో ఏంటి ఇలా లాగుతూ ఉంటది అనమాట. అట్లా ఇట్లా హైలో ఎనర్జీస్ ఇట్లా పైనకి లాగడం అలా, తర్వాత ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, ఇక్కడ ఇది ఈ బ్రహ్మరంధ్రం, తర్వాత ఇక్కడ వెనకాల ఇలా మనకి లోపల అసలు ఒక లేయర్ లేయర్ క్లీన్ చేస్తూ ఉంటది అమ్మవారు లోపల. మనం ధ్యానం చేయకుండా నార్మల్ గా ఉన్న స్థితిలో కూడా ఆ ఓంకారం వినబడము, గంటల శబ్దము, అసలు పిచ్చుకల శబ్దము, ఈ విధంగా వినిపించేవి. ఓంకారం వినిపించడం అనేది ఓం సమాధి అంటారంట. సో ఇట్లా ఈ విధంగా అది జరిగింది. దాని తర్వాత ఒకరోజు ఏమైంది, ఇలా మనది అర్ధనారీశ్వర స్వరూపం అనమాట. ప్రతి ఒక్క మనిషిలో శివుడు పార్వతి రెండు, అంటే ఒక ఫీమేల్ ఎనర్జీ ఒక మేల్ ఎనర్జీ కలిసి ఉంటాయి ప్రతి ఆడైనా మొగైనా ఎవరికైనా కూడా అలా మనకి అర్ధనారీశ్వర తత్వంలో ఉంటాయి అనమాట. సో ఒక రోజు ఏమైంది, అలా లెఫ్ట్ లెగ్ లో నుంచి అలా పైనకి వచ్చింది కుండలిని మాత. పైనకి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గా వచ్చింది అనమాట. అయితే ఏంటంటే ఎప్పుడైతే రేజ్ అయ్యి అమ్మవారు క్లీన్ చేస్తూ ఉంటుందో, స్టార్టింగ్ లో చేసేటప్పుడు కొంచెం ఇప్పుడు మనకి రోడ్ క్లియర్ గా లేనప్పుడు కొంచెం జరక్ అని వస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే క్లీనింగ్ జరుగుతుందో అసలు వెళ్ళింది లేదా లేదు, అలా నీళ్లు ఏంటి మెర్క్యూరీ ఇలా ఇలా పాదరసం అంటారు కదా, ఇట్లా ఎలా పోయిందో నీకు టచ్ చేసిందో లేదో తెలియదు అన్నట్టు అంత ఈజీగా వెళ్ళి వస్తుంటది అనమాట. సో ఇలా పైనకి వచ్చినప్పుడు ఏంటి ఇట్లా అంటే ఆల్మోస్ట్ స్కిన్ ఎండ్ లోపల ఇలా వస్తుంది, ఇట్లా వస్తుందని ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా నాకు ఇట్లా కనిపించిందండి. నేను ఇట్లా టచ్ చేయగలిగాను, అసలు ఇలా పట్టుకుంటే ఇట్లా నాకు ఇంత పైనకి ఇట్లా ఉంది, ఇట్లా ఇట్లా స్కిన్ పైన ఇలా ఉందన్నమాట, ఇట్లా పైన కనిపిస్తుంది, ఇట్లా బాలాగా పైన కనిపించింది నాకు, ఇలా నేను టచ్ చేశాను అప్పుడు. అది ఒక ఇంపార్టెంట్ రోజ్ ఏదో. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ రోజే అది. ఆ రోజు ఏమైంది, ఇంకొక నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వచ్చింది అది అమ్మవారి శక్తి. నెక్స్ట్ రైట్ లెగ్ లో నుంచి పైనకి వచ్చినప్పుడు హిస్ అని ఇట్లా సౌండ్ అయింది. నాకు సడన్ గా ఎందుకు నిద్ర పట్టలేదు, ఆ టైంలో కొంచెం తక్కువ నిద్ర పట్టేది, ఏదో చదవడం ఆ దాంట్లోనే మునిగి ఉండేదాన్ని ఆ సమయంలో. సో హిస్ అని అట్లా శబ్దం వచ్చింది అనమాట. ఆ సౌండ్ కి నా పక్కన ఇటు పక్కన నా బాబు పడుకున్నాడు, వాడు లేచి ఏడ్చాడు. నేను ఓకే అని పడుకోబెట్టాను వాడిని. పడుకోబెట్టాక నాకు చాలా ఆనందం వేసింది. ఏంటి అంటే నాకు తెలిసిన ప్రకారం ఏంటి అంటే రైట్ సైడ్ వచ్చింది అంటే అది శివుడి యొక్క శక్తి కూడా యాక్టివేట్ అయింది అన్నట్టు అనిపించింది నాకు. శివుడి యొక్క శక్తి కూడా యాక్టివేట్ అయింది, వావ్ చాలా మంచి విషయము అని అనుకుని అది అరౌండ్ 2-3 ఆ టైంలో అయింది అనమాట. మా ఆయనను చూసాం, రే తనకు చెప్దాము అని అనుకునే లేకపోతే తను పాపం డీప్ స్లీప్ లో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు తర్వాత మార్నింగ్ చెప్దామని
పడుకున్నాను అనమాట, కానీ నాకు నిద్ర పట్టట్లేదు. అయితే అలా కళ్ళు మూసుకున్నాను, కొంచెం సేపు అయినా కళ్ళు తెరిచి చూస్తే మా ఆయన చూస్తున్నారు అనమాట నన్ను. ఏమైందండి, ఎందుకు అలా చూస్తున్నారు, ఏం చూసారు మీరు అని అడిగాను. నేను చాలా సీరియస్ గా, ఎందుకు అలా చూస్తున్నారు, నేను ఏం చూసారు అని అంటే, నాకు నీ ఫేస్ పైన బ్లూ లైట్ కనిపిస్తుంది, దేవుడు పడుకుంటే ఎట్లుంటుందో అలా కనిపిస్తుంది అని అన్నాడు మా ఆయన. అరే నేను ఇప్పుడే అనుకున్నానండి, నాకు శివశక్తి ఇలా లోప ఇప్పుడే జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ జరిగింది, ఇట్లా శివశక్తి ఎంటర్ అయింది అని అనుకున్నాను, మీకు ఇలా అనిపించిందా అని ఆనందపడ్డాను. ఆయననేమో నేను దేవుడిని చూశాను అని ఆయన ఆనందపడ్డాడు అనమాట. అరే చాలా మంచి విషయం జరిగింది అని అనుకుని ఆనందపడ్డాము. ఇంకా దాని తర్వాత ఒకరోజు మన ఏంటి ఈ గ్రహణం టైంలో మెడిటేషన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు నార్మల్లీ నేను చిన్నప్పటి నుంచి చాలా మంది అసలు ఏంటి టెంపుల్స్ అవన్నీ మూసేస్తూ ఉంటారు, కానీ యాక్చువల్లీ ఆ ఎక్లిప్స్ ఏ ఎక్లిప్స్ ఉన్నా కానీ మనం మౌనంగా ఉండడము, తర్వాత ధ్యానం అయితే ఫస్ట్, అప్పుడు నాకు తెలియనప్పుడు నేను జపం చేసేదా, కానీ ఎప్పుడైతే నాకు మెడిటేషన్ తెలుస్తుందో నేను మెడిటేషన్ చేయడము స్టార్ట్ చేశాను. అయితే ఆ టైంలో నేను కూర్చున్నప్పుడు ఆ రోజు 3 hours ఏమో ఉండింది, ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ విషయం ఇది. సో 3 hours ఏమో అయింది. అయిన తర్వాత అప్పుడు నాకు ఏంటంటే ఒక దీపం కనిపించింది, అది ఆరిపోయింది. అట్లా 3 times ఓ దీపం కనిపించడం ఆరిపోవడం, దీపం కనిపించడం ఆరిపోవడం, అట్లా 3 times జరిగింది అనమాట. ఏంటబ్బా ఇట్లా వచ్చింది, నేను నార్మల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ వస్తే ఎందుకు ఇలా వచ్చింది అని అర్థం అయ్యేది కాదు. ఏమన్నా తెలుసుకోవాలంటే నేను చదివి తెలుసుకునేదాన్ని, అలా లేకపోతే సరళ తెలిసేప్పుడు తెలుస్తుంది అని అనుకునేదాన్ని. కానీ ఆ దీపం వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చింది, అసలు ఏంటి, నేనే పోతానా ఎవడన్నా పోతారని నాకు వచ్చిందా ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను అనమాట. ఏంటో నాకు దీని గురించి తెలుసుకోవాలి ఎలాగైనా అని అనుకుంటున్నా, కానీ ఏం అర్థం అవ్వట్లేదు, ఎక్కడ సర్చ్ చేసినా నాకు దొరకలేదు అప్పటికి. అది కరోనా టైం, ఏం దొరుకుతుంది సో అని ఒకరోజు అట్లానే మెడిటేషన్ లో కూర్చున్నాను. నెక్స్ట్ డేనే అలా అనుకుంటున్నా మెడిటేషన్ కూర్చున్నాను. నేను మెడిటేషన్ లో కూర్చోగానే నాకు వెనకాల నుంచి ఇట్లా ట్యాప్ ఇట్లా వెన్ను తట్టినట్టు అనిపించింది అనమాట. నాకు అంటే నాకు హ్యాపీ అనిపించింది, నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అన్నట్టు అన్నారు ఎవరో గురువు గారు అని అనుకుంటున్నాను నేను. సరే అని ఆనందంగా ఫీల్ అయ్యాను. సరే ఏదన్నా ఒక బుక్ చదువుదాము, నేను యోగానంద పరమహంస బుక్ కొని ఎన్ని రోజులైంది చదవనే లేదు అని చెప్పి ఇలా ఓపెన్ చేశాను అనమాట. అప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ రోజు, గ్రహణం ఉందనో ఇంకేదానో. సో వెళ్ళి యోగానంద పరమహంస బుక్ తీద్దామని వెతుకుదామని తీస్తే చేతి ఓపెన్ పెట్టగానే మహాతార్ బాబాజీ బుక్ కనిపించింది నాకు. అది కనిపించి యాక్చువల్లీ మహాతార్ బాబాజీ బుక్ కూడా నేను ఎన్నో రోజులుగా చదువుదాం, ఆయన గురించి అసలు నాకు తెలియదే, ఓన్లీ పేరు ఒక్కటే విన్నాను. అసలు ఆయన జీవితచరిత్ర ఏంటి ఇలా అంటే కొంచెం తెలిసి ఉంటుంది, బుద్ధుడు అంటే కొంత తెలిసి ఉంటుంది, కానీ అప్పటికి నాకు తెలియదు అనమాట మహాతార్ బాబాజీ స్టోరీ తెలియదు. సో ఏం చేయాలి నేను, ఎలా అయినా తెలుసుకుందామని అనుకుంటే అప్పుడు కరోనా టైం ఉంది, నేను బుక్ ఎలా కొంటానో, అది వచ్చినా కూడా ఊరికే ఎందుకులే ఉన్నాను, తర్వాత చూద్దాము అని అనుకున్నాను. నేను అలా చేతి పెట్టగానే నాకు మహాతార్ బాబాజీ బుక్ కనిపించింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. అసలు ఏంటి, అసలు మా డాడీని అడిగాను మీరు ఎప్పుడు తెచ్చారంటే, ఆయన నాకు ఎప్పుడో తెచ్చాడు చాలా రోజులైంది, అది అక్కడ పెట్టింది తెలియదు ఏం తెలియదు, నేను సడన్ గా వెళ్ళే వరకే అది కనిపించింది. ఆ బుక్ లో బుక్ మొత్తం చదివాక నాకు అర్థమైంది అంటే మధ్యలో దాని గురించి ఉందనమాట. ఎప్పుడైతే ఒక ఆత్మ తను ఒక ఆత్మజ్యోతినే కాదు, తను అనంత కాంతిని అని ఎప్పుడైతే నిశ్చయించుకుంటుందో అప్పుడు ఈ జ్యోతిని వదిలి ఆ ఆత్మ అనంత కాంతిలో కలుస్తుంది అని రాస్తుంది అనమాట. దాంట్లో ఒక దీప ప్రమిద దాని ఒక డయాగ్రామ్ తో సహా ఉంది ఆ బుక్ లో. పల్లవి గారు రచించారు ఆ బుక్, మహాతార్ బాబాజీ వచ్చి మరీ అది రాయించడం జరిగింది, వచ్చింది అనమాట. అట్లా ఇంకొక ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇది ఈ బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ చదువుదాము అని అనుకొని గురు చరిత్రను సాయిబాబా చరిత్రను ఏదైనా చదువుదామని ఓపెన్ చేసి ఉండాలా, నాకు గురు చరిత్ర కనిపించింది. గురు చరిత్ర కనిపిస్తే నేను గురు చరిత్ర గురించి చదువుతున్నాను, దాంట్లో చదువుతూ రాగా గురువు యొక్క మహిమ. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే నాకు స్పిరిచువల్ పర్సన్స్ అంటే చాలా ఇష్టం. ఎవరు వీళ్ళు వాళ్ళని జడ్జ్ చేసేదాన్ని కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేసి ఇవన్నీ పట్టించుకునేదాన్ని కాదు, కొంచెం చాలా తక్కువ. ఇంకా ఏంటి బుక్ చదివినాకనే ఇంకా కొంచెం అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే ఈ మధ్యలో ఎవరెవరు ఉన్నారో రాంగ్ పర్సన్స్ కూడా అలా ప్లేస్ అవుతున్నారని ఎవరినైనా చూడడం కానీ.
లేకపోతే నాకు ఏంటంటే వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ మీదనే కాన్సన్ట్రేషన్, అంతా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. వాళ్ళు ఏమైనా మంచికి చెప్తున్నారో ఓకే చెప్తారు, వాళ్ళు కూడా మనుషులే కదా, ఏమైనా ఏం చేసేది, ఎవరో పెద్ద మహాత్ములు చెప్పిన మాటలే వాళ్ళు చెప్తుంటారు, లేకపోతే ఎక్కడి నుంచో విన్నది వాళ్ళు చెప్తుంటారు. అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది అనమాట మన నాలెడ్జ్. సో అలా ఉంది. కానీ ఆ గురు చరిత్ర బుక్ చదివినప్పుడు, గురువు యొక్క మహత్యము నాకు తెలిసినప్పుడు, నాకు ఏంటంటే నా లోపల నేను ఎలా చేయాలి సేవ గురువుకి, నేను ఎలా పూజ చేయాలా, లేకపోతే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో నేను అలా అనుకుంటున్నాను అనమాట. గురు పౌర్ణిమ దగ్గరలో ఉంది ఆ టైంలో. సో నేను ఏమనుకున్నానంటే, నేను నేను గురువు పూజ చేద్దామంటే మా ఇంట్లో లింగం ఉంది కానీ గురు యొక్క ప్రతిమ ఏది కూడా నా దగ్గర లేకుండే అనమాట. ఏంటి గురు యొక్క ఫోటోనన్నా లేకపోతే ఏదైనా నాకు కావాలి, నేను ఏంటో అదొక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మనం అందమైనటువంటి మనది మనం అలంకరించుకుంటాం కదా, మనం ఎప్పుడు తెలుసు మనకి ఏదో అలంకరించుకొని చూసుకుంటే అదే ఏంటో ఒక సాటిస్ఫాక్షన్ లాంటిది. కానీ నాకు తెలుసు ధ్యానంలోనే ఇవన్నీ అనుభవాలు జరిగాయండి, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అది మీరు తటస్థాయి మాత్రం ధ్యానం, అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదైనా చేయండి కానీ ధ్యానం మాత్రం ఎవ్వరూ వదలకూడదు, అది మాత్రం క్లియర్. సో ఏమైంది, నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా సరే నేను ఎట్లనన్నా సేవ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగా నా దగ్గర ఒక సాయిబాబా ఫోటో ఉన్నా లేదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉందనమాట. నేను మళ్ళీ పూజ చేసి నేను అది ఇవ్వను కాబట్టి నాకు ఏదన్నా ఒకటి కావాలి అని అనుకుని ఆ రోజు అంతా అనుకుంటున్నాను. బయటకు వెళ్ళి తీసుకుందామంటే కూడా మేము ఎక్కడ, మా బాబు ఉన్నాడు కాబట్టి మేము ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయినా అనమాట. బయటకు వెళ్ళడం లేదు, అన్ని ఆన్లైన్ లోనే తెచ్చుకోవడం ఇవన్నీ కొంచెం ఆ టైంలో అలా ఉండేది. సో ఇంకా ఏం చేయాలి అని అనుకుని నేను బుక్ నెక్స్ట్ డే సరేలే ఎలా అయితే అయింది లింగంకి పూజ చేద్దాం అని అనుకుని అలా నెక్స్ట్ డే మళ్ళీ బుక్ చదివి కొన్ని 2 పేజీలు చదివి ఇలా తీసానో లేదో ఆ బుక్ లో నుంచి ఒక సాయిబాబా ఫోటో పడింది. ఇంతే ఉంది, సాయిబాబా ఫోటో పడింది. నేను షాక్ అయినా, అసలు ఇది ఏంటి సాయిబాబా ఫోటో పడడం ఏంటి అని. దాని వెనకాల డేట్ చూస్తే అది 2010 ది, నేను చూసింది 2020లో. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోటో ఆ టైంలో నాకు దొరకడం ఏంటి అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, బా ఇంత ఇంత వెనంటి చూస్తున్నావా నన్ను అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజు. అలా దేవుడిని అట్లా అలంకరించుకొని, అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మీరు ఒక ఫోటో కానీ విగ్రహం కానీ చూస్తున్నారంటే మన మన ఫోటో మనం ఎట్లయితే చూసుకొని ఇది ఉంటుందో, దేవుణ్ణి ఈ కళ్ళతో చూడడానికి మనకి మన పూర్వీకులు ఇచ్చినటువంటి సాంప్రదాయం విగ్రహాలు కానీ లేకపోతే ఆ ఏంటి అంటే వాళ్ళని చూస్తున్నంతసేపు మనకు భక్తి ఉంటుంది, మనకు సమర్పణ రావాలి, తర్వాత మనం ఇంకా ఎదగగలం. కళ్ళు మూసుకొని అయినా కానీ మనం ఎదగగలం, కళ్ళు తెరిచి చేయలేదు, కళ్ళు మూసుకొని చేయలేదు కాబట్టి అలాంటిది మనకు వచ్చింది. సో అలా దేవుణ్ణి చూస్తూ నేను ఇంకా ఏంటి మంగళహారతులు పాడుతూ ఉన్నప్పుడు ఒక పాట పాడుతున్నాను అనమాట. ఆ టైంలో ఒక 2 అయినాక 3 ఏదో పాడుతూ ఉన్నప్పుడు ఆ పాట యొక్క లిరిక్ ఏముందంటే, సాయి సాయి అని పలుమారు పిలిచాను సాయి, ఓ సాయి రావోయి గుడిలోని జడిలో నీవు, హృదయపు ఒడిలో నీవు, నా హృదయపు ఒడిలో నీవు. ఇది లిరిక్, దాంట్లో ఒక లిరిక్ అన్నమాట. నీ పాట నేను చాలా సార్లు పాడాను కానీ ఆ సమయంలో నేను పాడుతున్నప్పుడు నా లోపల ఆ గ్రాటిట్యూడ్, ఆ ఏంటి ఆ కృతజ్ఞతా భావం అనేది అలా పొంగి అలా పొంగుతుంది అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఒక శక్తి నా హృదయంలోకి ఎంటర్ అయిపోయిందండి. నా బాడీ ఇలా షేక్ అయిపోతుంది, బాడీ ఇలా షేక్ అయిపోతుంది. అసలు ఎక్కడంటే నాకు అర్థమవుతుంది అది నేను కాదు, నా లోపల ఉన్న ఆత్మ కృతజ్ఞతతో పొంగి ఆ దేవుడికి ఏంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తుందని అర్థమైపోయింది అనమాట నాకు. సో అలా అలా జరిగింది.
అదొక చాలా మంచి అనుభూతి. దాని గురించి నాకు ఎప్పుడు తెలిసిందంటే, అసలు నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, అది మొత్తం అయిపోయి కాసేపు అయినాక నాకు గమనించింది ఏంటంటే, అది నాకు అసలు హృదయములో ఎంటర్ అయింది నాకు అర్థమైంది, కానీ నా హృదయం ఉండింది లెఫ్ట్ సైడ్ కదా, నాకు రైట్ సైడ్ ఎలా ఎంటర్ అయింది, నాకు రైట్ సైడ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సరే నాకు తెలిసి హార్ట్ చక్ర అయిండొచ్చు, మధ్యలో కదా హార్ట్ చక్ర ఉండేది, దాంట్లోకి ఎంటర్ అయిందేమో అనుకుని వదిలేశారు. కానీ నేను ఎప్పుడైతే రమణ మహర్షి బోధనలు అని ఒక బుక్ నేను చదువుతూ ఉండగా, అసలు దాంట్లో ఉందన్నమాట, ఏంటి ఏమని ఉందంటే, ఒక ఆధ్యాత్మిక హృదయం ఒక ప్రతి ఒక్క మనిషికి కుడివైపు ఉంటదంట. కుడివైపు ఆధ్యాత్మిక హృదయం ఉంది అందరికీ, లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఈ శారీరకంగా ఉన్నటువంటి గుండె, అయితే కుడివైపు ఉన్నది ఆధ్యాత్మిక హృదయం అనమాట. దాంట్ లోపలికి ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క చైతన్యం అనుకోవచ్చు, అది ఎంటర్ అయింది. అది నాకు జరిగిందని చాలా ఆనందం వేసింది నాకు. ఇంకొక రోజు నేను ఇలాగే ఉన్నాను, ఏదో హాల్లో ఏదో గార్డెన్ లో నేను మా మమ్మీ కూర్చున్నాము. ఆ రోజు ఏమైందంటే, అలా నాకు గాలిలో ఓకే అండి, ఓకే 5 మినిట్స్ ఇది అయిపోయింది. సో అలా గాలిలో ఏంటంటే, ఒక డిఫరెంట్ చాలా మంది గురువులు, ఒక బుద్ధుడు కనిపించి అలా వెళ్ళిపోయి, అలా ఒక వల్లభాయ్ పటేల్ కనిపించారు ఆయన వెళ్ళిపోయారు, తర్వాత ఇంకా ఇంకా చాలా మంది గురువు, వివేకానంద స్వామి, అలా చాలా మంది గురువులు కనిపించి ఏం చేశారంటే, లాస్ట్ కి ఏమిందంటే అది ఒక లింగం అయింది, ఒక తెల్ల పాలరాతి లింగం అలా గాల్లో ఉంది. అక్కడి నుంచి ఎగురుతూ నేను ఇక్కడ కూర్చొని అలా చూస్తున్నాను అంతే, అది అక్కడ నుంచి ఎగురుకుంటూ ఇలా వచ్చింది అనమాట నా దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు నేను ఆనందపడి తీసుకున్నా. ఫస్ట్ అలా కనిపిస్తున్నప్పుడు నేను మా మమ్మీకి చెప్తున్నా, మా మమ్మీ ఉంది నా ముందర, ఏంటి మమ్మీ అలా కనిపిస్తుంది అని అంటే, ఏం చూస్తున్నావు అంటే, అక్కడ కనిపిస్తుంటే తనకు అప్పుడు కనిపించలేదు, అది ఎప్పుడైతే లింగాకారం విగ్రహ రూపంలో వచ్చిందో తనకు కూడా కనిపించింది. అలా గాల్లో ఎగురుతూ వచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు, అరే నీ దగ్గరికి లింగం వచ్చిందా గాల్లో ఎగురుకుంటూ అని అక్కడ ఉన్న కొంతమంది చూసారనమాట. అప్పుడు అలా అలా జరిగింది, ఇది నాకు డ్రీమ్ లో జరిగింది, ఇది 2-3 టైంలోనే అది కూడా. సో ఆ లింగం తీసుకున్న తర్వాత నేను చాలా ఆనందపడుతున్నాను. అంతలోపే అలా ఎత్తి చూసే వరకు ఒక అతను కనిపించాడు, ఆయన కొమ్ములు ఉన్నాయి రెండు. ఏంటి నందీశ్వరులా ఉన్నారని నేను ఆ లోపల అనిపిస్తుంది కానీ నేను అడిగాను అనమాట, స్వామి మీరు ఎవరు అని అంటే, నేను నందీశ్వరుణ్ణి అని చెప్పారు ఆయన. మీరు నందీశ్వరులా అని నేను కాళ్ళు మొక్కాను అనమాట వాళ్ళకి. ఏ వద్దొద్దు అంటున్నారు ఆయన. కాళ్ళు మొక్కిన తర్వాత ఆయన ఏంటంటే, ఇది నీకు ఇమ్మన్నారని ఒక బాక్స్ ఇచ్చారు నాకు. ఆ బాక్స్ లో ఏముందంటే, ఒక తాబేలు ఒక ఫిష్ ఉంది, అవి బతికే ఉన్నాయి. దాని యొక్క మీనింగ్ ఏంటనేది నాకు ఇంకా తెలీదు, బట్ ఆ బాక్స్ ఇచ్చారనమాట, ఇది నీకు ఇమ్మన్నారని చెప్పించారు. ఏంటో కానీ చాలా ఆనందం వేసింది, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా అసలు ఏంటి అంటే, నా పూర్వజన్మలో కూడా నేను అలా యోగిగా నేను ఉన్నాను. ఏంటి నా ఏంటి మా ఇల్లు అందరి పర్మిషన్, నా వైఫ్ ఇంకా మా పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని అలా ఒక ఒక బుద్ధుడికి సంబంధించినటువంటి ఒక యోగి చెప్పడం వల్ల నాకు ఏంటి, అప్పుడే నాకు ఆనాపానసతి మెడిటేషన్ తెలుసు. సో అలా నేను ఒక గుహలో కూర్చొని నిద్రాహారాలు మానేసి ఆ దేవుణ్ణి ప్రార్థించి అలాగే నేను మెడిటేషన్ లో కూర్చొని అలా ధ్యాన స్థితిలోనే అప్పుడే నాకు కుండలిని జాగరణం జరిగింది. అప్పుడు నాకు తెలిసింది కాబట్టే ఇంత ఫాస్ట్ గా నాకు చిన్ననప్పటి నుంచి అలా అనుభవాలు రావడం అలా తొందరగా అయింది. ప్రతి ఒక్కరికి ఒక కంపల్సరీ, మీరు ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే అది తొందరగా అవుతుంది. ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం, దిస్ పీరియడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది గురువులు, నేను ఎప్పుడైతే ఈ బాడీ పోయిన జన్మలో ఆ బాడీ వెకేట్ చేసి నేను ఏంటి వేరే లోకంకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడికి పంపించారనమాట, ఏంటి నీకేం తెలియదు, నాకు ముక్తి కావాలి, నేను ఇక్కడ ఎందుకున్నాను, నాకు ఏంటి పంపించండి, దేవుడి దగ్గరికి పంపించండి అని అంటే, లేదు నీకేం తెలుసో నువ్వు చెప్పు అని చెప్పారనమాట అక్కడ ఒక మాస్టర్. సో నీకేం తెలుసో అది చెప్పు,
అని చెప్పి నాకు ఇక్కడ పంపించినప్పుడు అప్పుడు చెప్పింది ఏంటంటే, ఇలా చాలా మంది ఈ భూమి మీదకి ఈ టైంలో చాలా మంది జన్మ తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఏంటి ఈ సమయం అలాంటిది, చాలా మంచి సమయము. ఎంత మంది ధ్యానులు ఎవరైతే ఉన్నారో నిజానికి వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం, మా అందరి కోసం చక్కటి అనుభవాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఒకసారి క్లాస్తో మేడంకి థ్యాంక్ యూ.